సంక్రాంతి ఉగాది దసరా ఇలా ప్రతి పండుగ ఏడాదికి ఒకసారి వస్తుంది. అయితే సినీ ప్రేమికులు మాత్రం ప్రతి శుక్రవారం ఒక పండుగే. భాష ఏదైనా కానీ శుక్రవారం మాత్రమే సినిమాలు విడుదలవుతుంటాయి. శుక్రవారం వస్తుందంటే చాలు సినీ అభిమానులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. అసలు శుక్రవారం మాత్రమే సినిమాలు ఎందుకు విడుదలవుతాయి? మిగిలిన రోజుల్లో కొత్త సినిమా తెర మీద ఎందుకు కనిపించదు? శుక్రవారం రోజునే సినిమాను విడుదల చేయాలనే సంస్కృతిని హాలీవుడ్ లోనే మొదలుపెట్టారు. అయితే మొదట్లో హాలీవుడ్ లో ఏ రోజు పడితే ఆ రోజు సినిమాలు విడుదలయ్యేవి, కానీ కలెక్షన్లను మాత్రం ఎక్కువగా వచ్చేవి కావు. దాంతో హాలీవుడ్ మేకర్స్ చర్చించుకుని శుక్రవారం మాత్రమే కరెక్ట్ అని నిర్ణయించుకుని శ్రీకారం చుట్టారు. ఆ రోజే ఎందుకంటే హాలీవుడ్ లో శుక్రవారం వేతనాలు ఇచ్చే రోజు. సోమవారం నుండి శుక్రవారం వరకు పరిచయించుకుని శుక్రవారం జీతం ఇచ్చి శని ఆదివారాలు సెలవులు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేతనం రాగానే నేరుగా థియేటర్లకు వస్తారని ఆ రోజే సినిమాలు విడుదల చేశారు. ఇక ఆ మరుసటి రెండు రోజులు శని ఆదివారం ఎలాగో హాలిడేస్ కావడంతో మూడు రోజులు కలెక్షన్లు బాగా వచ్చేవట. హాలీవుడ్ లో అలా శుక్రవారం విడుదలైన మొదటి సినిమా గాన్ విత్ ది విండ్ 1939 డిసెంబర్ 15న ఈ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం ఈ పద్ధతినే ఇండియాలో కూడా పాటిస్తున్నారు. అయితే ఈ పద్ధతి ఇండియాలో మొదట్లో అంతగా పాటించలేదు. ఈ సంప్రదాయం బాలీవుడ్ లో 1960 వచ్చిన మొఘల్ ఏ ఆజమ్ సినిమాతో మొదలైంది. ఇక అప్పటి నుండి ఇండియాలో కూడా సినిమాలు శుక్రవారం మాత్రమే విడుదలవుతూ వస్తున్నాయి. ఇదే కాకుండా శుక్రవారం సినిమాలు విడుదల కావడానికి మరో కారణం కూడా ఉందట. భారతదేశంలో శుక్రవారాన్ని లక్ష్మీ దేవత రోజుగా పరిగణిస్తారు. చాలా మంది శుక్రవారాన్ని శుభ సూచికగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు శుక్రవారం మంచి లాభాలు వస్తాయని భావించి సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో కమర్షియల్ కోణం కూడా ఉందట. అదేంటంటే శుక్రవారం రోజు మల్టీప్లెక్స్ రెంట్ మిగతా రోజుల కంటే తక్కువగా ఉంటుందట. ఈ క్రమంలో నిర్మాతలు మల్టీప్లెక్స్ యజమానులకు శుక్రవారం తక్కువ రేట్ ను పే చేస్తారట. అయితే ఇప్పుడు సినిమాలు కేవలం శుక్రవారం మాత్రమే విడుదల కావడం లేదు, గురువారం కూడా విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు బుధవారం కూడా విడుదలయ్యాయి.